फ्रेंड्स वेलकम बैक टू माय चैनल जो व्लॉग्स नेनटि वीडियो लो मनम सारी कुच्चुलु एला वेसुकोवाली दानि गुरिंचि मनम चूसाम कदंडी ई रोजु नेनु ओक रेसिपी चेयबोतुन्नानु मामूलुगा मनम अयिते सांबार पौडर्स रसम पौडर्स इलांटिवन्नी मसाला ऐटम्स बयट कोंटू उंटाम कदंडी इंट्लोने ईजीगा मनम एला प्रिपेर चेसुकोवाली अने दानि गुरिंचि नेनु चेप्पबोतुन्नानु ई वीडियो लो नेनु वच्चेसि रसम पौडर इंट्लोने एला मनम तयार चेसुकोवाली दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटि अने दानि गुरिंचि वीडियो చేయబోతున్నాను ना लास्ट वीडियो మీకు నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియోని పూర్తిగా చూడండి హలో అండి ఇలా రసం పొడిని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కొద్ది రోజుల దాకా దీని స్టోర్ చేసి ఉంచుకోవచ్చు ఇలా మనకి రసం పొడి ఇంట్లోనే సిద్ధంగా ఉన్నట్లయితే ఈజీగా రసం 10 నిమిషస్ లో మనం పెట్టేసుకోవచ్చుండి దీన్ చేసే విధానం ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత నేను అర కప్పు కందిపప్పు అర కప్పు శనగపప్పుని మిక్స్ చేసుకొని ఒక కప్ దాకా వేసుకొని ఇలా దాన్ని వేడి చేసుకుంటూ ఉన్నానండి ఇలా బాగా వేడి చేసుకున్న తర్వాత కొంచెం కలర్ షేడ్ అవుతుంది ఇలాగన్నమాట దీని తర్వాత ఒక కప్పు ధనియాలు తీసుకుంటూ ఉన్నానండి మంచి క్వాలిటీ ధనియాలని ఒక కప్ తీసుకోండి अभी कूडा वेगिन तर्वात ఒక కప్పు ఎర్ర మిర్చి రెడ్ మిర్చి తీసుకుంటున్నానండి అవి కూడా బాగా ఇలా వేడి చేసుకోండి నెక్స్ట్ అర కప్పు దాకా జీలకర్ర మళ్ళీ మిరియాలు అవి కూడా వేడి చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అన్ని మెంతులు నెక్స్ట్ చెక్క లవంగ కూడా వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ ఎండు కొబ్బరి ఒక అర కప్పు దాకా తీసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలాగా మనము బాగా దీన్ని కొంచెం పాన్ ఫ్రై చేసుకోవాలండి ఇలా పాన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా నేను కరివేపాకు పచ్చి కరివేపాకుని యూస్ చేస్తానండి నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న ఈ అన్ని పదార్థాలను మిక్సీ పట్టేసుకోవాలండి ఒగరొగరుగా అయినా కావచ్చు కొంచెం స్మూత్ గా అయినా కావచ్చు మనకి ఎలా కావాలో అలాగా మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ మిక్సీ జార్ లోకి నేను ఒక స్పూన్ దాకా పసుపు పొడి ఒక స్పూన్ దాకా మిర్చి పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ స్మూత్ గా మిక్సీ పట్టేసాను ఇలా చూడండి మన రసం పౌడర్ అన్నది ఇలా మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చుండి దీన్ని మనము 15 డేస్ దాకా స్టోర్ చేసి ఇంట్లో ఉంచుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీగా మనం రసం కూడా చేసుకోవచ్చుండి ఇలా పౌడర్ ఇంట్లోనే ఉండే ఇలా మన దగ్గర ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి ఉన్నట్లయితే దానిలోకి స్టోర్ చేసి మనం 15 డేస్ దాకా వాడుకోవచ్చుండి ఇంకా ఎక్కువ రోజులు మనకు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి వేయడం మానేయండి ఎండు కరివేపాకుని వేసుకొని మనము వేయించుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చుండి అప్పుడు ఎక్కువ రోజులు వస్తుందండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి